Hello friends, welcome back to our channel. This is Anil. My name is Pratap. Namaste. Namaste. Manak manak avasaram mama. Nikkaadu mama video chuste vallaku. Okay papa. Okay friends, ee roju mem saradaga oka vlog cheyabothunnamu. Deep Log Island. Ide ee roju vlog cheyabothunnam. Okay friends, ఇది సార్జలో ఉంటుంది. ఈ ప్లాగ్ను చూపించడానికే ఈరోజు మేము ఈ వ్లాగ్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, ప్లాగ్ అంటే మనకు తెలుసు కదా జెండా. ఈ జెండాను ఎందుకు ఉపయోగిస్తామో మన అందరికీ తెలుసు. మన దేశాల యొక్క ప్రతిష్టను ఈ జెండాలో చూపించుకుంటాము. అయితే ఈ ప్లాగ్ ఒక ఐలాండ్ లాంటి ప్రదేశంలో ఉంటుంది కాబట్టి దీనికి ది ప్లాగ్ ఐలాండ్ అని పేరు పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఫ్రైడే వచ్చిందంటే మంచి మంచి ప్రదేశాలు చూడడానికి వెళ్తాం కదా ఫ్రెండ్స్, లెట్స్ గో. మంచి గార్డెన్ ఉంటుంది. ఇది ఎంట్రెన్స్ ఉన్నట్టున్నది. వెళ్తున్నాము. మాలిక చాలామంది వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. ఈ ప్లాగ్ యొక్క ప్రత్యేకతలు వివిధ రకాలు మనం ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు. అయితే అందుకే ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మీకు వివరంగా చూపిస్తాను. ఫ్రెండ్స్, గాలి మంచిగా వస్తుంది. ఇప్పుడు చాలా బాగా ఎగురుతుంది జెండా. ఫ్రెండ్స్, ఈ బోర్డులో చూస్తుంటే ఇది పెట్టినటువంటి డేటు ప్లస్ దీని ఎత్తు 123 మీటర్లు ఉంది ఫ్రెండ్స్. ఇది డిసెంబర్ 2, 2012 పెట్టినట్టున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము దాని దగ్గరికి వెళ్తున్నాము. దాని పక్క పొంటి ఈ స్తంభం కింద ఉండి తీస్తున్నాము. అందుకే ఆ జెండా వాడాలని ఇలా వీడియో తీస్తున్నాము. ఈ ప్లాగ్ చుట్టూ చాలా ప్రశాంతంగా గార్డెన్ కూడా ఉన్నది. దీని పక్కల పండి ఇంతమంది చూపించినా కదా, మంచి పూల తోట, కూర్చునేదానికి కుర్చీలు, పార్కు చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్లాగ్ సెలబ్రేషన్ చేసుకోవడానికేమో అక్కడ ఒక స్టేజ్ కూడా పెట్టారు, చూపిస్తాను అది. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. స్టేజ్ చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమైనా తినడానికి టీ గిట తాగడానికి గిట అక్కడ ఒక గ్రోసర్ ఉన్నది, అది కూడా చూద్దాము. దీని పేరు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, జోన్స్ గ్రోసరీ అని రాసున్నది. ఓకే ఫ్రెండ్స్, లోపలికి వెళ్తున్నాము. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇక్కడ కూర్చోవడానికి కూడా కుర్చీలు. చాలా బాగుంది ఫ్రెండ్స్. వావ్ చూడండి. మామా, వాళ్ళు ఏమన్నా కొనుక్కుంటారేమో అని చూస్తారు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనకు తెలియదు, అయినా కొంచెం రిస్క్ పడి వీడియో ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడడానికి కూడా ట్రై చేస్తలేము, ఏమన్నా అంటారేమో అని. ఫ్రెండ్స్, ఇలాంటి వ్లాగ్స్ చాలా తీయాలని అనుకున్నా ఫ్రెండ్స్, కానీ ఇక్కడ దుబాయ్లో వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టచ్చో లేదన్నట్టు కొంచెం భయం ఉండే ఫ్రెండ్స్. అందుకే ఎక్కువ వీడియోలు తీయలేకపోయినాను ఫ్రెండ్స్. మామ ముఖం చూస్తే ఇళ్ళు ఉన్నాయన్నీ తినేద్దాం అనేటట్టున్నాడు. మాతో తిని డబ్బులు లేవు కాబట్టి ఫాస్ట్ వెళ్ళిపోయిందే బెటర్. చిరా ఫ్రెండ్స్, గ్రోసర్ నుంచి బయటకు వెళ్తున్నాం. ఇంకా ముందు బాగా చూపించాలి మీకు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతున్నది. ఎందుకంటే ఇది చాలా మంచి ప్రదేశం ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఆడుకుంటారు.
Yeah, yeah. So what's your channel name? Every Friday you are coming here? No, no, not every Friday. When you are coming? Sometimes. Sometimes you are coming. పిల్లల గురించి సపరేట్గా పెట్టారు. ఈ పార్కు చుట్టూ ఒక వాటర్ కెనాల్ కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా మీకు చూపిస్తాను. అలా కూర్చొని ఆ వాటర్ సైడ్ చూస్తే చాలా థ్రిల్గా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు రండి ఫ్రెండ్స్, కంపల్సరీ మీకే అర్థమవుతుంది. వాటర్ సైడ్ వెళ్తున్నాము. ఏ ఫ్రెండ్స్, వాటర్ మాత్రం చాలా తెల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనం ఇలా నిలబడి చూస్తుంటే కూడా కొన్ని చేపలు కూడా కనిపిస్తున్నాయి. వీడియోలు అంతా క్లారిటీగా రాదు. ఇలా కూర్చొని అలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ కావచ్చు. ఇది ఫ్రెండ్స్, ఒక చిన్న జోక్ జరిగింది ఫ్రెండ్స్. అనుకోకుండా మా మామగారు ఒక జోక్ వేసిండు, అదే మీతో షేర్ చేద్దామని మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. అయితే మేము ఇంకా ఇలా కూర్చున్నాం ఒక కుర్చీ పైన పార్క్లో. అయితే మామ ఒక పాట పాడని చెప్పాడు. సరే మామ నవ్విద్దామని చెప్పేసి ఒక పాట అట్లా పాడుతున్నా. అది పాట ఎట్లా పాడినంటే నవ్వించడానికి, పాడబోయి భారతీయుడా నువ్వు, ఆడబోయి భారతీయుడా, పాడబోయి భారతీయుడా అని ఇట్లా వాడినా. అంటే ఇంతలోపు మామ ఈ పాట ఎందుకు వాడమన్నావు మామ అంటే, మామ నువ్వు వాడుతుంటే రూపాయి 2 రూపాయలు పడతాయి కదా, పోంగా చాదాగిపోదామని చెప్తుండే, ఏం చెప్పాలి. అదే ఫుల్ రౌండ్లో కూడా ఒక రెడ్ సింబల్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎట్లా అంటే పొద్దున కానీ సాయంత్రం కానీ ఇక్కడ డైలీ వాకింగ్ చేసుకోవడానికి ఏమో తెలియదు, స్పెషల్గా ఒక రోడ్ వేసారు ఫ్రెండ్స్, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా వెళ్తుంటే ఒక 350 మీటర్స్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. దీని చుట్టూ 350 మీటర్స్ ఉంటుంది ఏమో తెలియదు. మొత్తానికి అయితే ఒక రౌండ్ ఇద్దాం. ప్రస్తుతం నేను, ప్రతాప్ మామ ఇద్దరం రన్నింగ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్ నేను ముందే చెప్పినా కదా, మొత్తం ఇప్పుడు అర్థమైంది 618 మీటర్స్ ఫ్రెండ్స్. అసలు స్టార్ట్ ఇక్కడ నుంచి చేయాలేమో. మేమేంటంటే మధ్యలోకి వెళ్ళి రెడ్ సింబల్ని చూసినాము, ఇప్పుడు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ వాకింగ్ చేయడానికి ఉన్న ఈ ప్రత్యేకతని దీని పెద్ద హైలైట్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజుల్లో మన లైఫ్కి ఫుడ్తో పాటు డైలీ ఎక్సర్సైజ్ కూడా అవసరం కదా, అందుకే నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ టైం ఫ్రెండ్స్, అంటే మేము వ్లాగ్ చేయాలి కదా అని ముందే మధ్యాహ్నం వచ్చేసినాము. చూడండి పిల్లలు ఎలా ఆడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మాకు వీలైనంత వరకు దీప్ లాగ్ ఐస్లాండ్ను చూపించినాము. కానీ ఇంకొక విషయం ఏంది ఫ్రెండ్స్, ఇక్కడికి మీరు ఎప్పుడన్నా మీరు రావాలి అని అనుకుంటే ఈవినింగ్ పూట రండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ లైట్ సెట్టింగ్స్ కూడా చాలా బాగున్నాయి గార్డెన్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అందరికీ షేర్ చేస్తూ నా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.